ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 2 సంవత్సరాల జనరల్ వొకేషనల్ కోర్సుల ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను ఎగ్జామ్ రిజల్ట్స్ .ap.nic.in వెబ్సైట్లో లేదా www.bie.ap.government.in వెబ్సైట్లో చూసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. May 6 నుంచి June 28 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 869,059 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వొకేషనల్లో 79,022 మంది పరీక్ష రాశారు. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో 54%, ద్వితీయ సంవత్సరంలో 61% మంది ఉత్తీర్ణులు అయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 49%, బాలికలు 65% ఉత్తీర్ణత పొందారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 59%, బాలికలు 68% ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా 72% ఉత్తీర్ణతతో టాప్లో నిలువగా, ఉమ్మడి కడప జిల్లా 50% ఉత్తీర్ణతతో లాస్ట్లో నిలిచింది. గతం కంటే ఈసారి బాగా ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్లో 241,599 మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్లో 258,449 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 25 నుంచి జూలై 5 వరకు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.